శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ సంబంధించి కొంత డేటా నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే లాస్ట్ కోవిడ్ వేవ్లో ఒక 14 హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు చూస్తే ఒక 12 హాస్పిటల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రిమ్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్, జెమ్స్ కూడా యాజ్ ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. టెక్కలీలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టెక్లీ కూడా స్టార్ట్ అయింది. పాల్కొండ కూడా ఏరియా హాస్పిటల్ కూడా స్టార్ట్ అయింది. అండ్ సిటీలో ఏమేమి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా స్టార్ట్ అయింది. నిన్నటి వరకు చూస్తే ఒక 1105 బెడ్ వరకు రెడీ చేశాము. ఇంకా ఒక 700-800 బెడ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ముఖ్యంగా హాస్పిటలైజేషన్ చూస్తే మనకి సుమారుగా ఒక 420 పేషెంట్స్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నారు. అండ్ బెడ్స్ కానీ సమస్య ఇప్పుడు ఏం లేదు. నిన్న కూడా ఒక 40-50 మెంబర్స్ రిమ్స్లో అడ్మిట్ అయ్యారు, 20-25 మెంబర్స్ జెమ్స్లో అడ్మిట్ అయ్యారు. మనకి టెడ్కో కూడా కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఓపెన్ అయింది. సంతమమ్మాలిలో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ అయింది. అక్కడ కూడా మనకి 1500 వరకు కెపాసిటీ ఉంది. ఇప్పుడు కూడా సుమారుగా చూస్తే ఒక 450 వరకు కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా జనాలు ఉన్నారు. జిల్లాలో ప్రతిరోజు చూస్తే ఒక 3000-4000 వరకు యావరేజ్గా టెస్ట్ చేస్తున్నాము. మనకి పాజిటివిటీ రేట్ కూడా కంపేర్ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా మన మొత్తం కన్సన్ట్రేషన్ మున్సిపాలిటీలో ఉంది, ఎస్పెషలీ శ్రీకాకుళం అండ్ టెక్కలి, పలాస, రాజం ఈ మెయిన్ టౌన్స్లో మనం కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. బట్ సైమల్టేనియస్గా రూరల్ ఏరియాస్లో కూడా సిఎస్సీ ద్వారా, పిఎస్సీ ద్వారా టెస్టింగ్ చేయగలుగుతున్నాము. అండ్ జిల్లాలో ఒక 24 అవర్స్ రిజల్ట్ కూడా ప్రజలతో షేర్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, పేషెంట్స్ క్రిటికల్గా సీరియస్గా ఉన్నారు, వాళ్ళు కూడా 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి యాజ్ వెల్ యాజ్ 108 అంబులెన్స్ ద్వారా కూడా హాస్పిటల్స్కి వస్తున్నారు. సిమిలర్గా ఈ ఎప్పుడెప్పుడు ఏమేమి క్రిటికల్ కేసెస్ హాస్పిటల్స్ వస్తున్నారు, మన జిల్లాలో వెంటిలేటర్స్ కూడా రెడీ చేస్తున్నాము. ఇప్పటివరకు చూస్తే మన రిమ్స్లో ఒక 80-100 ఐసీయూ బెడ్స్ ఓపెన్ చేశాము. సిమిలర్లీ జెమ్స్లో కూడా ఒక 80 ఐసీయూ బెడ్స్ ఓపెన్ చేశాము. సో ఎవరెవరికి క్రిటికల్ కేసెస్ కావాలి వాళ్ళకి అంతా ఒక కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేసి వాళ్ళకి వ్యాక్సిన్, వాళ్ళకి మందు కూడా ఇస్తున్నాము. వ్యాక్సినేషన్ ఈరోజు ఒక మన ఫ్రంట్ లైన్ వర్కర్ యాజ్ వెల్ యాజ్ మనకి హెల్త్ కేర్ వర్కర్ గురించి కూడా ఈరోజు ఒక డ్రైవ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఒక 18,000 వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. 18,000 హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ చేయాలి. అండ్ వ్యాక్సినేషన్ వస్తే మిగతా ప్రజా కూడా వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా హాస్పిటల్స్ మీద మనకి ఒక ఎక్కువ ఫోకస్. ఇంచుమించు ఈరోజు నుంచి అన్ని హాస్పిటల్స్, ఒక 1 or 2 హాస్పిటల్ ఇంకా పెండింగ్ ఉంటే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. అండ్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్ ప్రకారం ఆరోగ్యశ్రీ పేషెంట్స్ మన బెడ్స్ కూడా రిజర్వ్ చేశాము. ప్రైవేట్ బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు కూడా మన ద్వారా రెఫర్ చేసి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఒక ఫ్రీ ట్రీట్మెంట్ లాగా కూడా తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ క్యాష్ ట్రీట్మెంట్ ఉంది ఆ జియో నెంబర్ 77, జియో నెంబర్ 78 పక్కగా ఫాలో చేసి ఇది కూడా చాలా స్ట్రిక్ట్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు చూస్తే ఒక 2,74,000 మెంబర్స్కి శ్రీకాకుళం జిల్లాలో వచ్చేయడం జరిగింది. అండ్ మిగతా కూడా ఎప్పుడెప్పుడు బేసిక్లీ వ్యాక్సినేషన్ వస్తాయి. మనకి కెపాసిటీ ఉంది. లాస్ట్ డ్రైవ్లో ఒక 42-45,000 మంది వరకు వ్యాక్సినేషన్ చేశాము. సో ముఖ్యంగా వ్యాక్సినేషన్ మీద కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎప్పుడెప్పుడు వ్యాక్సినేషన్ వస్తే ఒక మన సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా, పిఎస్సీ సిఎస్సీ స్టాఫ్ ద్వారా అది కూడా మనం పాటిస్తాం. ప్రాబ్లం లేదు. మన జెమ్స్లో ఒక 10 KL ట్యాంక్ ఉంది, ప్రతిరోజు ఫిల్ చేస్తున్నాము. సిమిలర్గా రిమ్స్లో కూడా ప్రతిరోజు ఫిల్ చేస్తున్నాము. టెక్లీలో కూడా మనకి ట్యాంక్ ఉంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మిగతా హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా మేనేజ్ చేస్తున్నాము. అక్కడ లోకల్గా మనం ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసేసాము. మన టీమ్ ఆక్సిజన్ కెపాసిటీ కూడా ప్రతిరోజు మానిటర్ చేస్తాం. అంటే ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి, క్రిటికల్ కేసెస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఒక 10 డేస్లో ఇది అనాలిసిస్ చేయడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా పాజిటివ్ రేట్ హైగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్కి ఈరోజు చేస్తున్నాము. ఎప్పుడు గవర్నమెంట్ ఒక్కరోజు అనౌన్స్ చేస్తుంది, జనరల్ పబ్లిక్ కూడా స్టేట్ వైజ్గా ఆ రోజు మన జిల్లాలో కూడా అదే సేమ్ టైంలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి కోటా మన దేశంకి ఇస్తుంది, ఆ కోటా ప్రకారం వాళ్ళు ప్రతి జిల్లాకి ఇస్తున్నారు. ఆ కోటా ప్రకారం మనం బేసిక్లీ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. సో ప్రాబబ్లీ ఈ వారం మళ్ళీ కూడా ఒక రోజు వస్తుంది. అండ్ ఇది కూడా ప్రజాకి సెక్రటరీ స్టాఫ్ ద్వారా అందరికీ తెలియపరిచేస్తాం. అండ్ స్పెషల్ ఆఫీసర్, యాక్చువల్గా ఆల్ ఆఫీసర్స్ అంటే డ్యూటీ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ఉండొచ్చు, టెస్టింగ్ ఉండొచ్చు, అంబులెన్స్కి సంబంధించి ఉండొచ్చు, ఆర్డిఓస్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్స్కి రెస్పాన్సిబిలిటీ, ఎంపీడీస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫర్దర్గా జెమ్స్లో రిమ్స్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ లైక్ డిప్యూటీ తహసీల్దార్స్ అండ్ మన స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ అయ్యారు. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు.